ఏమి దరిద్రమో కానీ మన పాదాలు ఏంట్రా నాయన అబ్బ పాదం పెడితే మనుషులు పోతుంటారు, మన ఆయన పాదం పెడితే నందమూరి కుటుంబాన్ని హాస్పిటల్కి పంపిస్తుంటారు. ఇందిరా ఈ పాదాల చెప్పు, మనం పాదం పెట్టేమో లేదో వాడికి స్టంట్ అంట ఆ కుటుంబంలో. ఇందుకు రాలి ఆయన వాళ్ళ తాత దగ్గర నుంచి, మీ తాత నందమూరి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటారు. నందమూరి కాస్త నారాయ్య, నారా నుంచి లాస్ట్కి దానికి స్టాంప్ వేసేస్తుంది. నందమూరి అనే దాన్ని పక్కన వేసి నందమూరిని తోకలా తిరుగుతుంటాయి వెనకాల. ఈరోజు లాస్ట్కి వాళ్ళు వచ్చిన పాపానికి నా సవరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమి పదాలరా నాయన, మీకు దండాలరా, అది మామూలు లెగ్గులు కాదనట్టున్నాయి స్వామి, మంచి శుభసూచకం. అసలు అది కూడా కాక నిన్న మామూలుగానే అప్పుడప్పుడు ఎవరికైనా పదవి ఊడిపోయింది అనుకో, దాన్ని చూస్తుంటారు చంద్రబాబు నాయుడు ఏమైనా కలిసాడు ఇండియా అని, ఆ వారం రోజుల ముందు కలిసి ఉంటాడు అనమాట మనోడు. ఆహా ఏం మహిమరా అని మేము చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో చూస్తుంటాం అనమాట. ఎవరికైనా ఉద్యోగం ఊడిపోయినా, ఎవడైనా ముఖ్యమంత్రి అవ్వకపోయినా, ఏందిరా కర్మ అంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనమాట. అట్లాంటి శుభసూచకమైన మీ నాయన్ని ముందు పెట్టుకొని, ఆయన ముందు పెట్టి ముందుకు బయటకు వచ్చినట్టున్నావురా నిన్న ఫోటోలో చూసినావా. నువ్వు ఇంటి గడప దాటడంతో నీకు ఎవరైనా చెప్తారన్నమాట, మనమైనా మంచి కార్యక్రమానికి ముందే మంచి మహిళని ముత్తైదని ముందు పెడితే ముందు వస్తే అదృష్టం అని చెప్పి, మన ఇంట్లో మన అమ్మో మన అక్కో మన చెల్లో మన పిన్నమ్మో మన ఇంట్లో ఉన్న బంధువులు ఎవరు వస్తారు. మహిళ భలే శకునాన్ని ముందు పెట్టుకుని వచ్చేవరా నువ్వు బయటికి, చంద్రబాబునే అదే ఉంది ఆ ఫోటోలో చూశాను నేను. బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నాడా, భలే శకునం. ఇంకేందిరా నువ్వు గట్టెక్కేదే, నా తెలిసి వారం 10 రోజులకి నా సౌరంగా నిన్ను ఇక నువ్వు నడిచేది ఉంటుంది. ఆహా కాబట్టి ఎత్తిపోయింది, ఆడే ఎత్తిపోయినావు. నీ పాదయాత్ర గురించి ఏం మాట్లాడాలా, వేస్ట్. ఆ పాదయాత్ర నా సౌరంగా ఏదో చూసానా జనాలు కదంటే ఇట్ట ఏదో ఏందో ఇట్ట ఇట్ట అని, ఏందిరా ఏదో పిడికిళ్ళు, ఎంతమంది పిడికిస్తారా పిడికిళ్ళు.